పవన్ కళ్యాణ్తో నటించనని దిగేసి చెబుతుంది నివేదా థామస్. జెంటిల్మెన్ సినిమాలో నానికి జోడిగా నటించిన నివేదా థామస్ మళ్ళీ నిన్నుకోరి మూవీలో కూడా నటించింది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సరసన జైలవకుశలు కూడా నటించింది. నివేదా థామస్ సినిమాలన్నీ హిట్ టాక్తో ముందుకు దూసుకెళ్ళాయి. అందం, అనుకువ, నటనలో మంచి ప్రావీణ్యతతో దూసుకుపోతుంది నివేద. పవన్ సినిమాల్లో చెల్లెలిగా నటించే అవకాశం ఆమెకు వచ్చిందంట. దీనితో ఆ క్యారెక్టర్ చేయనని తేల్చి చెప్పేసిందంట. ఇప్పుడిప్పుడే కెరీర్లో అడుగులు వేస్తున్న నాకు ఈ సమయంలో చెల్లెలి పాత్రలేంటి అని దర్శకుడిని ప్రశ్నించిందంట నివేద థామస్. పవన్ సినిమాల్లో నటించనని చెప్పినందుకు చాలా బాధపడ్డానని, ఆయన సినిమాల్లో కొద్దిసేపైనా నటించే అవకాశం దొరకాలని, అయితే ఆ క్యారెక్టర్ హీరోయిన్గా ఉండాలని చెబుతుంది. అంతేకాదు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించాలని తనకు ఉందని చెబుతుంది నివేదా థామస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.